Shetty Jewelers, International Quality Golden Diamonds, Main Road, Jagareddy Gudem. Namaskaram, City News ki swagatham inaati vaarthaloni mukhyamsalu. గణేష్ ఉత్సవాల ముగింపులో భాగంగా జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల జరిగిన భారీ అన్న సమారాధన అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా. ప్రాంతంలో గుడారాల్లో నివసిస్తున్న నిరాశ్రయులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ ఎంఆర్పీఎస్ నాయకుల డిమాండ్. జంగారెడ్డిగూడెంలోని బుట్టాయిగూడెం రోడ్డు నందు చలువు పందిలలో ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహానికి విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాల మొదటి రోజు నుండి చివరి రోజు వరకు స్వామివారికి వైభవంగా విశేష పూజలు జరిపారు. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా సోమవారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ రాంబాబు, ఎం వీరబాబు, మౌలి, తేజస్, గోపి, రాజు, పండు, జిలాని, షరీఫ్, బాబు, రామ్సాయి, రోహిత్, బాలసాయి తదితరులు పాల్గొన్నారు. గంగారెడ్డిగూడెంలోని మసీద్ సెంటర్ వెనక వీధి నందు వరసిద్ధి వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీపీఎన్ చంద్రరావు, పరస రాంబాబు తదితరులు పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు. అన్న సమారాధన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలోని జేపీ సెంటర్ లో గల ఎస్పీఎల్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ లో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి లడ్డు ప్రసాదాన్ని వేటంలో పట్టణానికి చెందిన బబ్లు 2500కు పాడుకున్నారు. సాయంత్రం గణనాథుడి ప్రతిమను పట్టణ వీధిలో ఘనంగా ఊరేగించి నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో వాసవి సేవాదళ్ అధ్యక్షులు ఇమ్మడి బాలభాస్కర్, ఇమ్మడి రమేష్, శ్రీనివాస్, గంగాధర్, వేముల కృష్ణ, మహంకాళి గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎన్ఎల్ నారాయణ బాబు, వెంకటేశ్వరరావు, బి గంగాధర్, వై శ్రీనివాసరావు, ఇమ్మడి బాలభాస్కర్, వి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ బాటలంఘనమ్మ లేఅవుట్ కాలనీ నందు శ్రీ గణపతి నవరాత్రి తృతీయ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 50 దంపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేసినట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు ముగిలినేడి వెంకటేశ్వరరావు, నీరుకొండ రామకృష్ణ, ఎండి మున్నా, వెల్లింగ్ దుర్గారావు, ఆర్టీసీ శ్రీను, కె వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం సుబ్బంపేట రోడ్డు నందు ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ముగింపులో భాగంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆధ్వర్యం నిర్వహించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు పెనుమతి రామ్కుమార్, సొసైటీ వైస్ ప్రెసిడెంట్ మాణికల నాగేశ్వరరావు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు బాకనాటి చంద్రరావులు ముఖ్య అతిథులుగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బొట్ట చంద్రం, ఉగం నాగేశ్వరరావు, బాకనాటి సురేష్, గంగుల దుర్గారావు, ఆళ్ల సాయి, డామ్ శ్రీను, చిన్ని బాలకృష్ణ, దాము వెంకటస్వామి, గోపాలరావు, పాల నాగేశ్వరరావు, యాదాల రామకృష్ణ, మాణికల పండు తదితరులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ లో గల బంటారు వారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాలు ఆదివారంతో అత్యంత ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకలలో భాగంగా ఆదివారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్డి శైలజ మరియు 4వ వార్డు కౌన్సిలర్ బంటారు లక్ష్మణరావు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చిన్నం రవికుమార్, వేవ వినోద్ కుమార్, నాగనాని శ్రీ సాయి పవన్, బంటారు లక్ష్మణరావు, బెట్రాల సత్యనారాయణ, బోయిన మంగరాజు, కోవాడ ప్రవీణ్ కుమార్, శ్రీరాములు, రవి, ముక్కు ప్రసాద్, బంటారు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. మొదటి రోజు
నుండి విశేష పూజలు అందుకున్న గణనాథుడికి ఆదివారం నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోలాట నృత్యాలు, ప్రత్యేక భజనలు వంటి ప్రత్యేక కార్యక్రమాల నడుమ డప్పు వాయిద్యాలతో వినాయక నిమజ్జనాన్ని వైభవంగా చేశారు. దీనిలో భాగంగా ఫ్రెండ్షిప్ సభ్యులు కటారి వాసు నిర్వహణలో ఆదివారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. సింగారెడ్డిగూడెం వసుంధర హాస్పిటల్ సమీపంలోని గణేష్ ఎన్క్లేవ్స్ నందు 9వ గణేష్ ఉత్సవ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మొదటి రోజు నుండి చివరి రోజు వరకు స్వామివారికి విశేష పూజలు జరిపారు. ఉత్సవాల ముగింపులో భాగంగా సోమవారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రెసిడెంట్ ఎన్ భారతి, సెక్రటరీ పి చిరంజీవి, ట్రెజరర్ ఎల్ రఘురామ్ మరియు కార్యనిర్వహణ సభ్యులు ఎస్ వెంకటేశ్వరరావు, జె శ్రీనివాస్, వై నాగేశ్వరరావు, టి కిషోర్, సిహెచ్ బ్రహ్మం, కె విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. వృత్తి పట్ల గౌరవం, భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తమ వృత్తిలో రాణించడం, గొప్పవారు కావడం సర్వసాధారణమని, అదే ఉపాధ్యాయ వృత్తిలో చూపే అంకిత భావం ఎంతో మందిని గొప్పవారిగా తీర్చిదిద్దే పవిత్ర బాధ్యత అని రోటరీ హ్యాపీ స్కూల్ జిల్లా చైర్మన్ కేఎన్ ధనకుమార్ అన్నారు. 11వ తేదీ ఆదివారం రోటరీ అధ్యక్షుడు వి పెద్దిరాజు అధ్యక్షతన కార్యదర్శి పెనుమర్తి సురేష్ బాబు నిర్వహణలో రొటేరియన్ జి రామరాజు ఇంటి వద్ద ఇటీవల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న పివి నాగమౌళి అభినందన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బండారు సత్యనారాయణ మాట్లాడుతూ రోటరీ టౌన్ చైర్మన్ నాగమౌళి ఉత్తమ ఉపాధ్యాయునిగా గౌరవింపబడడం రోటరీ సంస్థకు మరింత గౌరవమని, బాధ్యత పెంచిందని అన్నారు. నేలప్రోలు ప్రభాకరరావు, జీవీబీ ప్రతినిధి జి వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగమౌళి సేవలను రోటరీ సభ్యులు ప్రస్తుతించి ఘనంగా సత్కరించారు. స్వర్గీయ కనుపర్తి సూర్యప్రకాశరావు స్మారక పురస్కారంగా ఈ అభినందన నిర్వహించామని ధనకుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండల భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీని సోమవారం చేపట్టారు. ర్యాలీ అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు పార్టీ కార్యకర్తలు కార్యాలయం నుండి భగత్ సింగ్ సెంటర్ మీదుగా, పోలీస్ స్టేషన్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుని అనంతరం ధర్నా చేపట్టారు. మండలంలోని ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని, అసెంట్ భూములు భూస్వాముల వద్ద నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంచాలని, ఇంటి స్థలం లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో ఇల్లు కట్టించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ మండల కార్యదర్శి బురుగుపల్లి సూర్యబాబు మాట్లాడుతూ, పేరంపేట గ్రామంలో గత 25 సంవత్సరాలుగా నిరుపేదలు 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో సాగు చేసుకుంటున్నారని, పేదలకు తక్షణం పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మల్లవ కృష్ణ చైతన్య, అధ్యక్షులు సిహెచ్ వెంకటరెడ్డి, సిపిఐ మండల నాయకులు గురిమే బాలయేసు, గ్రామ కార్యదర్శులు కలపాల శ్రీరాములు, సిపిఐ నాయకులు టి రత్నాజీ, మండల కమిటీ నాయకులు కె రాణి, ఆర్ సీతమ్మ, కె దమయంతి, బి జయమ్మ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం రెవెన్యూ సంబంధించినటువంటి భూ సమస్యని గత 18-19 సంవత్సరాలుగా మరి ఆ గ్రామంలో పేరంపేట గ్రామం మరి అసైన్మెంట్ భూమిని అందులో ఉన్నటువంటి తుప్ప మోళ్ళ అంతా బాగు చేయటం, అలాగే దాని మీద కోర్టు ద్వారా కూడా ఫైట్ చేయటం, మరి ఆ భూమిని గత అనేక సంవత్సరాలుగా మరి వీరు సాగు చేసుకుంటూ ఉంటా ఉన్నారు. మరి రెవెన్యూ అధికారులు గత అనేక సంవత్సరాలుగా కూడా జాప్యం చేస్తూ మరి ఇందులో ఉన్నటువంటి పేదలను గుర్తించి వీరికి పట్టాదారు పాస్బుక్లు కూడా 2 ముగ్గురికి ఇవ్వడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో మరి గ్రామ రెవెన్యూ అధికారులు మరి సాగు చేసుకున్నటువంటి పేదలని భయప్రాంతులకు గురి చేస్తూ ఈ భూమిని మీరు సాగు చేయడం కుదరదని చెప్పి చెప్పడం మేము దీన్ని తీవ్రంగా ఈరోజు ఖండిస్తూ మరి ఈరోజు ఈ రెవెన్యూ కార్యాలయం వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ప్రభుత్వం గత అనేక సంవత్సరాలుగా నిర్లక్ష్య వైఖరితోటి మరి పేదలు సాగు చేసుకున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వకుండా ఎట్లాంటి దుర్మార్గమైనటువంటి పద్ధతిలో వాళ్ళని భయప్రాంతం చేసేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే ఈ భూముల్లో గత అనేక సంవత్సరాలుగా కేసులు మరి చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగి మరి కొవ్వూరు కోర్టులో కానీ అలాగే హైదరాబాద్ కోర్టులో కానీ ఇప్పటికీ దాఖలు చేసి మరి ఉండటం జరిగింది. మరి గత అనేక సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులు పేదలకు పట్టాలు ఇస్తామని చెప్పేసి మరి గుర్తించి ఇస్తామని చెప్పి మాటలు అయితే చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు ఏమాత్రం కూడా పేదలకి అనుగుణంగా మరి వాళ్ళని గుర్తించి వారికి పట్టాలు ఇచ్చేటువంటి పరిస్థితి మాత్రం ఏమాత్రం కూడా చేయట్లేదు. దీన్ని సిపిఐ పార్టీగా గత అనేక సంవత్సరాలుగా మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మరి ఇప్పటికీ అందులో కొంతమంది జీడి మొక్కలు అలాగే ఇతర బొబ్బరి ఇట్లాంటి పంటలు వేసుకుంటా ఉన్నారు. ఇటీవల కాలంలో రెవెన్యూ మరి విఆర్ఓ గారు వచ్చి మీరు భూమి సాగు చేయడం కుదరదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు తక్షణం
మరి పేదల గత అనేక సంవత్సరాలుగా సాగు చేసినటువంటి భూములను మీరు గుర్తించి తక్షణ వారికి పట్టాలు పట్టాదార పాస్బుక్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే, సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు. మా సొంత వర్క్ షాప్ లో, మా పర్యవేక్షణలో సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 కేడిఎం హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుండన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరంగ ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ. ఇలా ముక్కు పుడక నుండి బట్టణం వరకు అన్ని ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. సెట్టి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మంగళప్రదమైన వివాహ వేడుకలు జరుపుకుని చిరకాలం చిరునవ్వులు చెందించండి. స్వర్ణ లోకానికి స్వాగతం. సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డి గూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ములకొడి శ్రీనివాసరావు అధ్యక్షతన మండల పార్టీ సమావేశం నిమ్మలగూడెంలో నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మండల లక్ష్మణరావు మాట్లాడుతూ కార్యకర్తల ఇబ్బందులు, రూరల్ అభివృద్ధి విషయాలను తన దృష్టికి తీసుకొచ్చారని, ఇవన్నీ మంత్రి పీతర సుజాత, ఎంపీ బాగంటి బాబు దృష్టికి తీసుకుని వెళ్తానని అన్నారు. జడ్పీటీసీసీల రామచంద్రరావు మాట్లాడుతూ సుమారు 50 లక్షల రూపాయలతో అభివృద్ధి చేశామని, ఇంకా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ములపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు పెనుమతి రామ్కుమార్, రైతు జిల్లా ఉపాధ్యక్షులు పులపాకులు సత్యనారాయణ, సీనియర్ నాయకులు వంతనపు రాము, చిక్కాల ఆంజనేయులు, కొండరెడ్డి వీరస్వామి, తాళిగడప నరేష్, తెలుగు యువత అధ్యక్షులు గద్దె బాబీ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు మహాజన సంఘర్షణ సమితి కార్యకర్తల సమావేశం సొంత మార్కెట్లోని ఎడ్లపల్లి వెంకటేష్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్పీఎస్ రాష్ట్ర నేత విశంపల్లి సిద్ధు మాదిగ మాట్లాడుతూ, అక్కమ్మ కోనేరు గట్టు పైన గత 20 సంవత్సరాలుగా మాదిగ కుటుంబాలు 3, బీసీ కుటుంబాలు 10 నివాసం ఉంటున్నాయని, వీరంతా కూలీనాని పని చేసుకుని జీవిస్తున్నారని, అయితే ఈ మధ్యకాలంలో ఆ స్థలంలో నగర పంచాయతీ కార్యాలయానికి శంకుస్థాపన చేయడంతో 13 కుటుంబాల వారు ప్రత్యామ్నాయం లేక పిల్లా చెల్లతో కట్టుబట్టలతో గుడిసెలను ఖాళీ చేశారన్నారు. అయితే వీరంతా సంత మార్కెట్లోనే తలదాచుకుంటూ దుర్భర జీవితం అనుభవిస్తున్నారని తెలిపారు. ప్రతి గురువారం సంత రోజున సంత మార్కెట్లో గల రావి చెట్టు కింద వంట పాత్రలు, బట్టలు దాచుకుని బరకాలు కప్పుకుంటూ వర్షంలోనే జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి బ్రతుకుల్లో మాత్రం మార్పు రాలేదని ఆయన అన్నారు. తక్షణమే వారికి సంబంధిత అధికారులు ఇళ్ల స్థలాలు చూపించి ఇల్లు కట్టించవలసిందిగా ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి యేసుమాదిగ, గొల్లపల్లి నాగేశ్మాదిగ, ఇంగోలి ఆనందరావు, తోట శశిరేఖ, శివరాత్రి రాముడు తదితరులు పాల్గొన్నారు. 15-20 సంవత్సరాలుగా సంత మార్కెట్లో ఉంటున్నటువంటి నా మాదిగలు, నా బీసీ ప్రజలు సంత మార్కెట్లో అక్కమ్మ చెరువు పక్కన ఆ గొట్టు మీద ఉంటున్నటువంటి వాళ్ళనే ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వాళ్ళ గుడిసెలు తొలగించి వేయడం జరిగింది. మరి వాళ్ళ గుడిసెలు తొలగించిన తర్వాత ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఇల్లు చూపించవలసిన ప్రభుత్వం మరి ఇప్పటి వరకు వాళ్ళకి కనీసం జీవించే హక్కుని కాలరాస్తూ ఇల్లు లేకోకుండా చేయటం చాలా బాధాకరం, చాలా అన్యాయం. మరి ఈ విషయాన్ని మరి మేము తీవ్రంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ పరంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రతి లక్షవారం రోజున ఇక్కడ ఉన్నటువంటి నా పేద ప్రజలు మరి ఆ రోజు సంత మార్కెట్లో సంతలు పెడతా ఉంటే మరి వాళ్ళు పాపం ఆ రోజు వర్షం వచ్చినా మరి ఎండ కాసినా మరి వాళ్ళ చెట్ల కింద తలదాచుకున్నటువంటి పరిస్థితి. మరి దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోతున్నా కనీసం ఉండటానికి 2 సెంట్లు స్థలం కూడా చూపించలేనటువంటి ఈ ప్రభుత్వాలు, పాలక వర్గాలు, మరి ప్రజలకే మేము ఇళ్ళు ఇస్తున్నాం, మరి లోన్లు ఇస్తున్నామని చెప్పేసి గొప్పగా చెప్పుకోవడం తప్ప మరి కనీసం ఉండటానికి ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి తక్షణమే ఈ సంత మార్కెట్లో ఉన్నటువంటి నా మాదిగలు, నా బీసీలకి, 10 కుటుంబాలకి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు చూపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం. గణేష్ ఉత్సవాల ముగింపులో భాగంగా జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల జరిగిన భారీ అన్న సమారాధన, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. నిర
నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా. సంత మార్కెట్ ప్రాంతంలో గుడారాల్లో నివసిస్తున్న నిరాశ్రయులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ ఎంఆర్పిఎస్ నాయకుల డిమాండ్. ఈ వార్తను తెరుతూ సమాప్తం. నమస్కారం.